తాజా వార్తలు, వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ, ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్. అందరినీ, తెలంగాణలో ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, కార్యకర్తల్ని, అభిమానులు అందరినీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కమిటీ లేచిన తర్వాత అధిష్టానము ఏ విధంగా అసమ్మతి కాంగ్రెస్ పార్టీ నాయకులు బయటకు వచ్చి బహిరంగంగా విలేకరుల సమావేశం పెట్టి ఒక పిసిసి ప్రెసిడెంట్ మేము వ్యతిరేకిస్తున్నామని చెప్తున్నంటే అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు విశ్వాసం కోల్పోయినరు. ఏనాడైతే 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయి టీఆర్ఎస్ పార్టీలో చేరినరో, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఓటేసినా టీఆర్ఎస్ పార్టీ ఓటేసినా ఒకటే అని అనుకుంటున్నారు. ఒకవేళ వీళ్ళకి ఓటేసి గెలిపించినా మళ్ళీ వీళ్ళు టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోతారు. అందుకనే తెలంగాణ ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తారు. కాబట్టి ఈ తెలంగాణలో ఉన్న మంచి నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంచి మంచి వాళ్ళు మాత్రం బీజేపీలోకి రావాలి. గాంధీభవన్లో ఉండి ఓట్లు లేని వాళ్ళు మాత్రం అవసరం లేదు. అందరు బహిరంగ, ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ కూడా ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే, గత కమిటీ లేచిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి పేపర్లలో టీవీలలో చూస్తున్నాం కదా, అది చూసిన తర్వాత నేను అప్పుడు మాట్లాడినప్పుడే ఎవరు మాట్లాడలేదు. ఈరోజేమో అందరు మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి గురించి. వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డిని ఎప్పుడో చెప్పిన బ్లాక్ మెయిలర్ రా బాబోయినా, నేను పెద్ద చీటరు దొంగ పిసిసి ప్రెసిడెంట్ డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి ఈయన దగ్గరే మనం ఎక్కడ పనిచేస్తాం, ఓటు నోటు కేసు జైలుకు పోయి వచ్చిండు, ఆయన ముఖ్యమంత్రి అంటే మనం ఎక్కడ పనిచేస్తాము? అసలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అమ్ముకుంటాడు, తాకట్టు పెడతాడు మొత్తము, కేసీఆర్ ఏమో అప్లపాలు చేసి వీడు అమ్ముకుంటాడు రాష్ట్రం మొత్తం అని చెప్పిన ఆ రోజే. ఇప్పుడు కూడా చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగాలేదు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అన్న మన గౌరవం ఉన్నా సరే పార్టీ బతికి బట్టగట్టే పరిస్థితులు లేదు. దాంట్లో ఇంకా గ్రూపులు ముందే ప్రజలలో విశ్వాసం కోల్పోయింది. ఇంకా దానికి ఇంకా నీకు అసమ్మతి, ఎవరో ఓట్లేస్తాను రెడీ ఉన్నట్టు. అందుకని ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆత్మవంచన చేసుకోవద్దు. ఈ రోజున్న పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, తెలంగాణలో ఒక కుటుంబ పాలన పోవాలంటే, మన బతుకులు, పేద బతుకులు బాగుపడాలంటే మన ఆత్మ గౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నాం కాబట్టి అందరూ కూడా ఆలోచించాలి. ప్రతి మనిషిని పేరు పేరున కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా భారతీయ జనతా పార్టీకి ఒక కార్యకర్తగా నేను ఆహ్వానిస్తున్నాను.